ప్రభు ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పునీత సియోను యూదా అపోస్తుల ఉత్సవము ముప్పైవ సామాన్య శుక్రవారము అపోస్తులుల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడినవారు మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు ఎఫ్ ఎస్సీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మొదటి పట్టణము పునిత రాసిన లేక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ నుండి ఇరవై రెండవ వచనం ఇక పరాయి వారు కారు మీరు ఇప్పుడు పరిశుద్ధులు దైవ ప్రజలతో సహపౌరులు దేవుని కుటుంబములో సభ్యులు క్రీస్తుయేసు మూలరాయిగా అపోస్తుల చేత ప్రవక్తల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారి ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే ఆయనతో ఏకత్వము వలన మీరు అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఆ దినమున యేసు ప్రార్థన చేసుకునుటకై కొండకు వెళ్ళెను రాత్రి అంతయు దైవ ప్రార్థనలు మునిగియుండెను ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎంపిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను వారు పేతురు అనబడు సిమోను అతని సోదరుడుగు ఆంద్రియ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమియీ మత్తాయి థోమా అల్ఫాయి కుమారుడైన యాకోబు దేశభక్తుడనబడు సిమోను యాకోబు సోదరుడైన యూదా ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు యేసు వారితో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను యూదయ దేశమంతట నుండి ఎరుషులేము నుండి తూరు సీదోను అను సముద్రతీరపు పఠనముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి అపవిత్రాత్మలచే పీడింపబడు వారు వచ్చి స్వస్థత పొందిరి యేసు నుండి మహాప్రభావము వెలువడి అందరును స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకైనా తహతహలాడుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక